టిబిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సిరలవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ లో అయితే ఉన్నాము. మృగచర కార్తీక సందర్భంగా ఇక్కడ చేపమందు పంపిణీ అయితే జరుగుతుంది. ఇక్కడికి లక్షలాది సంఖ్యలో అయితే ప్రజలు తరలి వచ్చారు. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం, చాలా వరకు కూడా దాదాపుగా 16 నుంచి 20 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసినట్లు తెలుస్తా ఉంది. ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది ప్రజలు అయితే ఉన్నారు, వారి మాటలు అయితే తెలుసుకుందాం. అనిరుద్ధ్ నిషాద్. కొన్ని సంఘ అవసరం आजमगढ़ उत्तर प्रदेश. उत्तर प्रदेश? ओ फर्स्ट टाइम है? नहीं, दूसरा टाइम है. ओ अच्छा है. हाँ अच्छा है. आपका प्रॉब्लम क्या है? अस्थमा. अस्थमा? अस्थमा का मेडिसिन अच्छा है? अच्छा है. बाबा नमस्ते, मी पेरु जंगय. ఎంత సేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? కమ కమ అర్ధ గంట అవుతుంది. ఆ అర్ధ గంట అవుతుంది. దాని చేప మంది ఇంత ముందు తిన్నావా ఎప్పుడన్నా? తిన్నా. అద్భుతం ఉందా ఇది? ఎన్నోసారి మీరు రావడం? ఈ నాలుగో ఐదోసారి. ఐదోసారి వస్తా ఉన్నారు అంటే ప్రతి సంవత్సరం మింగాలా ఇది? పది సంవత్సరం. ఓకే, ఇక్కడ నుంచి వచ్చారమ్మా? కుకుట్పల్లి నుంచి. కుకుట్పల్లి నుంచి వచ్చారు. మందు ఎట్లా అమ్మా పనిచేస్తుందా? మంచిగా పనిచేస్తుంది. ఇది రెండోసారి. రెండోసారి అంటే ఇది ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉండాలా? తీసుకుంటాం. ఆయుష్ ఉన్న వాళ్ళు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కరోనా టైం అని చెప్పేసి ఇవ్వలేదు. సో ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా ఆయుష్ ముందు వేస్తారంటే వచ్చాం. మళ్ళీ పోయినసారి వేసుకున్నాం, లాక్డౌన్ పడింది కదా కరోనా వచ్చి. ఆస్తమా నాకు బాగా దమ్ముండేది. అసలు కూసోని లేచే ఓపిక కూడా లేకుండేది. ఇది వేసుకున్న తర్వాత మంచిగా 2-3 గంటలు రిలీఫ్ ఉంటాము. ఆడికెంచి సంవత్సరం పొడుగు బాగానే ఉంటాం. వాళ్ళు చెప్పినవి తినకుండా ఉంటే అట్లా ఆరోగ్యం బాగుంటుంది. దమ్ము కొంచెం తక్కువ అవుతుంది. 5 సంవత్సరాలకు పైనుంచే వాడుతూ ఉన్నా అన్నారు కదా. సో ఎట్లా మళ్ళీ ఇది వాడిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మందులు ఏమన్నా వాడచ్చా లేదా? వాడచ్చు. అవి కూడా మనం లెగ్ లేయర్ వేసుకునేవి అవి కూడా వేసుకుంటాము. అది ఎక్కువ ఆయాసం వస్తుంది కాబట్టి అది ఆపలేము. దీనికి అది వేసుకుంటాం, అవి వేసుకుంటాం, ఇది వేసుకుంటాం, కొంచెం కంట్రోల్ అయిపోతుంది, రిలీఫ్ అయిపోతుంది. ఎంతసేపు అయింది ఇక్కడికి? మేము వచ్చే 1 గంట అయింది. ఇంతకుముందు తీసుకున్నాను, బాగుంది. ఇంతకుముందు 2 టైమ్స్ తీసుకున్నాను, చాలా బాగుంది. అంటే మళ్ళీ తీసుకున్న తర్వాత ఇట్లా కంటిన్యూగా ప్రతిసారి రావాలా లేదంటే? అంటే వాళ్ళు చెప్తారు రమ్మని. ఇంకా మన ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే లేదు. ఇంకా మన నేనైతే 2 టైమ్స్ వచ్చిన, నాకు అస్తమా ఉండే తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఇది 3rd టైం రావడం. ఇంతకుముందు కరోనా ఉన్నాయి కదా, అప్పుడు బంద్ చేసినారు. ఇప్పుడు ఓపెన్ చేసినారు, కొద్దిగా పబ్లిక్ అయితే తగ్గింది. అప్పుడే నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. అస్తమా ఉంది, 20 ఏళ్ళ నుంచి ఉంది అస్తమా. ఇది ఫస్ట్ టైం వచ్చినాము. మేము లంగ్ రోజులో ఉంటామండి హైదరాబాద్లోనే. ఏంటంటే నువ్వే సమస్యతో వచ్చావు? నేను యాక్చువల్గా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉండేదండి. సో మా ఇంటికాడ నైబర్స్ చెప్పారు ఒకసారి ట్రై చేయి. ఫస్ట్ టైం యాక్చువల్గా అయితే చాలా మంది చెప్పిన ప్రకారం అయితే 100% రిజల్ట్ ఉంది, బెస్ట్ రిజల్ట్. కానీ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వాటికి అయితే మంచి స్పెషలిస్ట్ అని చెప్పారు. లంగ్స్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మంచిగా క్యూర్ అవుతుంది అని చెప్పారు. యాక్చువల్గా వాళ్ళు క్యూర్ అవుతుందని చెప్పారు, కానీ నేను చాలా మందిని చూశాను, క్యూర్ అయింది, నెంబర్ 1 రిజల్ట్ రిజల్ట్. అందుకే ఇంతగానం ఎక్కడి నుంచో పబ్లిక్ వస్తున్నారు హైదరాబాద్ నరుమూలన, మళ్ళీ దేశం నరుమూలన నుంచి వచ్చి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే, అసలు ఉత్తరప్రదేశ్ యూపీ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతంలో ఇట్లా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి మందులు తీసుకుంటా ఉన్నారు. రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మన తెలంగాణ ఇంత డెవలప్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను బర్త్ తెలంగాణ కాబట్టి నేను ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఏంటంటే మన పోలీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, చాలా ప్రొటెక్టివ్ ప్రోటోకాల్లో కూడా ఉన్నారు. अभी तो मैं सेकंड टाइम आया, इसके पहले कोरोना था, 2 साल नहीं आ पाया. वो अच्छा है? हाँ अभी तो फिलहाल ठीक है. आपका प्रॉब्लम क्या है? हेल्थ प्रॉब्लम? प्रॉब्लम ये रहता, वो सांस थोड़ा जरा ऊपर नीचे आता ना. हाँ. उससे तो फर्स्ट टाइम खाया था, थोड़ा रिलीफ हुआ था. कितने मेंबर्स आए आप? अभी मैं 5 मेंबर आए. पूरा पूरा फैमिली मेंबर है? फैमिली मेंबर है पूरा. हमारा 2 बेटी है, 1 मैं आया, हमारा मिसेज आया. कौन सा गाँव है यूपी में?
आजमगढ़। फर्स्ट टाइम है इधर? जी फर्स्ट टाइम। हम भी यूपी से हैं, आजमगढ़ से। हमारा नाम रामू निषाद है। ओके ओके, आपका प्रॉब्लम क्या है? हम ही को प्रॉब्लम है दमे का, सांस फूलने का प्रॉब्लम है। ఇక్కడ చూస్తే మనము ఏదో ఒక పెద్ద పుణ్యక్షేత్రానికి తీర్థయాత్రకు వచ్చినట్లుగా కూడా సందర్శన మనకైతే కనబడతా ఉంది ఇక్కడ। ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం ఈ పెద్దలతో। నమస్తే। నమస్తే భాయ్। నమస్తే। నమస్తే। ఒక నామ్ క్యా హై? కేశవ్ రావు। కిదర్ సాహెబ్? హమ్ మహారాష్ట్ర సే అమరావతి జిల్లే కే। మహారాష్ట్ర సే అమరావతి జిల్లే సే। ఫస్ట్ టైం కాదా? హమారా దో దిన్ టైం హో గయే। అచ్చా హై నా వో? అచ్చా హై, దవా అచ్చే। ప్రాబ్లమ్ క్యా హై? హెల్త్ ప్రాబ్లమ్? हेल्थ कार्ड ने दवा जो दी अपन ने, ये दवा हमारी दमी की थी, दवा का बहुत त्रास था। और ये दवाई लेने से हमको बहुत आराम होगा। मेरा नाम अशोक उपास है, मैं महाराष्ट्र से हूँ, अमरावती जिले का वरुड़ तालुके में का हूँ। जब से मैं पहले ये जब दवा लेने के पहले मेरे को अटैक आते थे अपने दमा के, और जब हम यहाँ की दवा लेने आए तो तब से अटैक तो आता नहीं, लेकिन ज़्यादा बीमार भी नहीं पड़ता। हर साल आते दवा लेते, हर साल भर बहुत अच्छे रहते, बेस्ट मेडिसिन। ओके, इक सूपरवाइजर गारे इकड़े इंतरू एंतमंद अंत लक्षलों इक जनाल कहीं इप्ड वरकू एंतम की मंद पंपणी जरिए अभी वीर माटल याबे आर वेल मंद की चपल पंपणी చేయడం జరిగింది। గతంలో ఉన్నప్పుడు కూడా మీరు చూసారా సార్? అంటే ఇక్కడ మీరు ఏమన్నా డ్యూటీ చేసినారా అప్పుడు? నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో చేస్తున్నాం। గతంలోకి ఇప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు జనాల సంఖ్య చూస్తా ఉంటే మూడేళ్ల తర్వాత, మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చింది కాబట్టి ఎక్కువ సంఖ్యలో కనబడతా ఉన్నారు, అప్పటికి ఇప్పుడు ఎట్లా ఉందండి? అంటే సాధారణంగా ఈ అస్తమా మందు కోసం వచ్చే వాళ్ళు ఒక పేషెంట్ తో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు లేదా ముగ్గురు వస్తారు। అందువల్ల మనకు ఎక్కువ మంది టర్న్ అవుట్ ఇక్కడికి వచ్చినట్టుగా గుంపుగూడినట్టుగా కనబడుతుంది। కానీ ఫైనల్ గా చూసినట్లయితే మాక్సిమం ఇంత ముందు 110,000 మంది వచ్చిన సందర్భాలు ఉన్నాయి, తక్కువలో తక్కువ 40,000 మాత్రమే, 40,000 తక్కువ వచ్చిన సంవత్సరం 40,000 రిపోర్ట్ అయ్యింది। హైయెస్ట్ ఈ సంవత్సరం 1,00,000 పైచిలకు వస్తనేది మేము అంచనా వేస్తున్నాం। ఓకే ఓకే, ఇప్పుడు చాప పిల్లలకు సంబంధించి కూడా 2.5 లక్షల వరకు అయితే వచ్చాయని చెప్పేసి అంటున్నారు। అంటే మేము ప్రొక్యూర్ చేసి పెట్టాము, దాంట్లో మనం ఎంత మంది అయితే అంత మంది ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము। ఎంత మంది వచ్చినా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మేము దాదాపుగా 2.5 లక్షల వరకు అయితే చాప మందుల పంపిణీ కార్యక్రమం అయితే చేపడతా ఉన్నాము। గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సంఖ్యలో కూడా జనాలు అయితే పెరిగారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు। ఇక్కడ ప్రజలతో కూడా మాట్లాడంటే చాప మందు మింగిన వారితో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏంటి, అదేవిధంగా ఇక్కడ చాప మందు తీసుకున్న తర్వాత కూడా పత్యం అయితే ఉంటుంది, ఆ పత్యం గురించి కూడా మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాం। చాప మందులు లైవ్లో ఎట్లా పెడతా ఉన్నారో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము। నోట్లో చాప ఒక కవర్ లో అయితే సెపరేట్ చాపని అయితే ఇస్తా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మందును చాప నోట్ లో ఎట్లా పెడతా ఉన్నారు చూడండి। ఈ మందు చాప నోట్ లో పెట్టిన తర్వాత దాన్ని నేరుగా ఇక్కడ నోట్ లో ఎవరైతే బాధితులు ఉంటారో వారి నోట్ లో పెడుతున్నారు। కానీ చాలా వరకు ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పోల్చుకుంటే ఉపశమం ఆయాసం అన్నదైతే ఆస్తమా చాలా తగ్గుతుంది మాకు అని చెప్పేసి గతం నుంచి కూడా వస్తున్న వారైతే చెప్తున్న సమాచారం। కానీ ఇది ఒక సంవత్సరం తీసుకుంటే క్యూర్ అయ్యేది కాదు, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అయితే దీన్ని తీసుకోవాలి। ఫిష్ ఎక్కడ ఉన్నాయి? మెడిసిన్ అయితే ఫిష్ లో పెట్టి ఇక్కడ వేసాము, అగైన్ మెడిసిన్ డబ్బాలో పెట్టి అవుట్ సైడ్ ఇస్తారు। దాదాపు ఎంత మంది వచ్చినట్టు ఉన్నారు? ఇట్స్ ఇన్ థౌజండ్స్, మోర్ దెన్ థౌజండ్స్। ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికి మందు తీసుకున్న వారైతే వేలల్లో వేల సంఖ్యలో ఇప్పుడు మందు తీసుకున్న వారైతే ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం లక్షల్లో ఉన్నారు। అదే విధంగా చూస్తే 2.5 లక్షల వరకు కూడా కొరమీను చేపలను ప్రభుత్వం అయితే అందించిందని చెప్పేసి సమాచారం। ఇప్పుడు మనం లైవ్ లో చూస్తా ఉన్నాం చేప మందు తిన్న తర్వాత ఏ విధంగా ఉంటుంది, చేప మందు నోట్లో లైవ్ లో ఏ విధంగా వేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం। ఇది ఈ మందు చాలా అంటే చిన్నపిల్లలు అయితే తీసుకోవడానికి ఇబ్బందిగానే ఉన్నట్లు తెలుస్తా ఉంది। అంటే ఇదేంటి, చేదుగా ఉంటుందా? లే, మామూలు టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా వరకు ఇది మెయిన్ దేనికి అంటే దేనికి? బాబాయ్ నీ పేరు? బాబాయ్? నా పేరు అన్న। ఎన్ని సంవత్సరాల నుంచి చేప ఉంది ఇక్కడ? ఇప్పుడే ఫస్ట్, ఇది ఫస్ట్ టైం మింగారా ఇప్పుడు? ఎట్లా ఉంది? మంది వేస్తున్నారు, చేప వేస్తున్నారు,
ఇకనీ నిలబడి నిలబడి మాకు చక్కర వచ్చి పడిపోయినాం. ఇప్పటిదాకా పొద్దున్న వచ్చి గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ ఫెసిలిటీస్ చాలా వరకు బాగున్నాయని చెప్పి ఒక నీళ్ళు వద్దు, పాపకు పాలు వద్దు అని తిరిగేసి వచ్చేవారు. చాలా లేట్ అవుతుందండి, చాలా ఇబ్బంది కూడా. భోజనాలు కూడా ఉచితంగానే కౌంటర్లు పెట్టారు కదమ్మా అక్కడ. భోజనాలు ఏమున్నాయి బయట? ఏం మరి అంత మాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం. మీరు ఎన్ని గంటలు అవుతుంది ఇక్కడ? మేము 7:30 వచ్చినాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసేసి చాప చాప మందు దగ్గర మనకి పత్యం మందు కూడా అయితే ఇస్తా ఉన్నారు బాబా. ఇది దేనికోసం? ఇదే చేప ప్రసాదం తిన్నాక ఇదే 40 రోజులు పత్యం ఉంటుంది దానికి. ఇది కార్తి మందు, ప్రతి 15 రోజులకి ఒకసారి, ఒకటి పొద్దున ఒకసారి రాత్రి. టాబ్లెట్స్ లెక్క వేసుకోవాలి. చేప మందు తిన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది అసలు ఏం మందు? దీన్ని దీనికి కార్తీ మందు అంటారు. కార్తీ మందు, అదేమో చేప ప్రసాదం, ఇదేమో కార్తీ. అయితే కేవలం ఈ చేప మందు తిన్నంత మాత్రాన అయితే ఉపయోగం ఉండదు, కానీ చేప మందు తిన్న తర్వాత ఖచ్చితంగా ఈ పత్యం అయితే మనం తీసుకోవాలి. ఈ పత్యం మందు కూడా తీసుకోవాలి. 15 రోజులకు ఒకసారి అయితే ఈ పత్యం మందు అయితే తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు అయితే చెప్తా ఉన్నారు. దీని గురించి అంటే ఇక్కడ పత్యం గురించి కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్న నమస్తే అన్న. ఇది ఎట్లా ఉంది అంటే పత్యం గురించి కూడా ఏమైనా వివరించే ప్రయత్నం చేస్తున్నారు? పత్యం అంటే పాత బియ్యం తీసుకోవాలా, ఆవు పాలు, ఆవు పాలతోటి తీ తాగే అలవాటు ఉన్నారు. ఆవు పాలతో తాగితే మేలు, పాలతో తాగకూడదు మామూలు అంటే వాడకూడదు అంటారు. అందుకే ఆవు పాలు అయితే బెస్ట్ మేలు. దీని తర్వాత వచ్చేసేసి మనకు ఇంకొక మందు ఇస్తా ఉన్నారు, అది 15 రోజులకు ఒకసారి ఆ మందు తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు లిక్కర్ అలవాటు ఉన్నటోళ్ళు, స్మోకింగ్ అలవాటు ఉన్నటోళ్ళు వాళ్ళకి ఏంటన్నా? లిక్కరు స్మోకింగ్ చేయకుంటే మంచిది. ఇక మరీ అలవాటు ఉన్నవారు లిమిట్గా అసలు తీసుకోకుండా మరీ మంచిదే. అయితే ఆ మందు అనేది 3 భాగాలు చేయాలి. 15 రోజులకు ఒకసారి మూడు భాగాలు చేసి ఒక్కొక్క టాబ్లెట్ వేసుకోవాలి. 45 డేస్ పత్యం ఉంటుంది. చేప మందు తిన్న తర్వాత సపరేట్ ఇంకొక మందు కూడా ఇస్తా ఉన్నారు, అది తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాంప్లెట్ అయితే ఇస్తా ఉన్నారు. ఇక్కడ తినవలసినటువంటి అంటే పత్యం ఉపయోగించవలసినటువంటి అయితే ఏమేమి అనేది చూద్దాము మనము. ప్రతి రోగి 45 దినముల పాటు ఈ కింద వివరించబడిన పత్యంకు ఉపయోగించవచ్చు, అంటే ఈ కింద వివరించినవి మాత్రమే పత్యానికి ఉపయోగించాలంటా ఉన్నారు. అవి ఏంటంటే అనేది అంతే ఒకసారి చూద్దాము. పాత బియ్యము, గోధుమలు, చక్కెర, మేక మాంసము, చామకూర, పాలకూర, పులిచింత కూర, పొట్లకూర, చామగడ్డ, మామిడి వగరు, కోయికూర, అల్లము, ఎల్లిగడ్డ, పసుపు, కందిపప్పు, కుసుమ నూనె, మిరియాలు, మినప్పప్పు, మిరప పొడి, ఉప్పు, నెయ్యి, ఆవు నెయ్యి, బత్తాయి పండ్లు, తర్వాత అంజీర పండ్లు, ఆవు పాలతో చేసిన టీ, తెల్ల జొన్న పాలు, ఇడ్లీ చట్నీ లేకుండా బ్రెడ్ మరియు బిస్కెట్, కేవలం యాత్రల్లో ఆవు పాలతో తయారు చేయబడిన మజ్జిగ. సో ఈ విధంగా అంటే ఈ పత్యం కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ఇవి మాత్రమే ఎక్కువగా తినండి, పాత బియ్యంతో చేసిన రైస్ మాత్రమే తినండి, ఇడ్లీ తినాలనుకునే వాళ్ళైతే చట్నీ లేకుండా తినండి అన్నారు. ఇక మనం ఆద్రికడ అంటే ఇక్కడ లేంటివి మనం వచ్చేసేసి అక్కడ ఉన్న అధికారులతో ఈ మందు పంపిణీ చేసే వారితో మాట్లాడినప్పుడు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్లో చికెన్ తినకూడదు, ఇక్కడ వచ్చేసి మేక మాంసం మాత్రమే తినాలని అయితే రాశారు. ఇక మందు అసలు నా మద్యం అయితే సేవించకూడదు, సిగరెట్ కూడా 45 రోజుల పాటు తీసుకోకూడదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న చేప పంపిణీ చేసేవారు అయితే చెప్తున్నట్లు సమాచారం.